నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 ఫిబ్రవరి నెల కన్యారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం ప్రణోదేవి సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామభితృవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 ఫిబ్రవరి నెల కన్యారాశి రాశి ఫలితాలు. కన్యారాశి వారికి శుక్ర రాహు కేతువులు ఫిబ్రవరి నెల అంతా కూడా శుభులుగా ఉన్నారు. అలాగే రవి సంచారం కూడా అనుకూలంగా ఉన్నది. దీన్ని బట్టి మనం ఇంకా మిగతా గ్రహాలన్నింటిని కూడా వేరీ చేసుకుంటే ఆర్థికంగా బాగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, అన్ని రంగముల వారికి కూడా అన్నిటా కూడా బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. అంటే వివాహంగా ఉన్నటువంటి కన్యలు ఉంటే వాళ్ళకి వివాహాలు అవుతాయి, అలాగే బ్రహ్మచారులు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. గృహ నిర్మాణం అంటే చిన్న చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటివి కూడా కొంత అది దాని ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటే అవి కొన్ని కార్యరూపం దాల్చేటువంటి యొక్క అవకాశములు కూడా కనపడుతూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి, జయం లభిస్తుంది. సంఘంలో మీకు మంచి గౌరవ మర్యాదలు మన్నలు ఇమిడీకృతంగా అవుతాయి. పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి. మీదే పై చేయిగా ఉంటుంది. పెద్దవారితోటి మంచి పరిచయాలు ఏర్పడతాయి. దానివలన మీకు ఉత్తరోత్తర మీకు జరగవలసినటువంటి కార్యక్రమాలు చాలా సులభంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానాభిలాషులకి సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే వివాహాలు జరిగే సూచనలు ఉన్నాయని, సంతానాభిలాష సంతానం కలిగే సూచనలు ఉన్నాయని, నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కలుగుతున్నాయని, ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు అవకాశాన్ని ఇస్తున్నాయి అని చెప్పిన మాత్రమే చెప్పగలను. కానీ నిజంగా వీటన్నిటి గురించి చెప్పాలి అంటే, ఈ మూడు విషయాల గురించి చెప్పాలి అంటే, మీరు పుట్టినటువంటి యొక్క సమయంలో మీ యొక్క జాతకాన్ని వేసుకుని ఆ లగ్నం ప్రకారం లగ్నం నుంచి ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు, ఆ శుభగ్రహాల వేరే అననుకూలమైనటువంటి యొక్క గ్రహ సంచారమా, అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, పోనీ మనకు శుభత్వాన్ని కలగజేసేటువంటి యొక్క ఆ లగ్న వారి దశలు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా బేరూజు వేసుకుని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నుంచి చెప్తున్నారండి అని చెప్పనంటే, గోచార రీత్యా మీకు లైన్ క్లియర్ అయింది, అక్కడ మీకు ఉండేటువంటి యొక్క లగ్నాన్ని వాటిని కూడా పరిశీలన చేసుకుని ఇంకా ఏదైనా శుభంగా జరగాలి అని చెప్పనంటే, ఏమన్నా చేసుకోవాలంటే దైవజ్ఞులు పెద్దలు చేసుకోండి. ఇప్పుడు మాత్రం మీకు సరైనటువంటి యొక్క సమయం. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇంత విశేషాన్ని చెప్పడానికి కారణం ఎలా చెప్తున్నారండి మీరు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది కదా. ఇంతటితో చేసేస్తే మనకి 5 నిమిషాల్లో వీడియో అయిపోతుంది. అది మన జయం మొదలు నుంచి కూడా కాదు. సన్రైజ్ టీవీ తెలుగు ఛానల్ అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది అనేటువంటిది మనం ఏదో పెద్దల ద్వారా ఒక పేరు ప్రతిష్టని మా గురువు యొక్క అనుగ్రహం ద్వారా పొందున్నాం మనం.
దాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ఇంకొక 5-6 నిమిషాలు ఎక్కువగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం ఎలా ఉంది అని మనం చూద్దాం. గురువు ఎవరండి మీ యొక్క రాశికి? అంటే కన్యారాశికి గురువు ఎవరండి? చతుర్థాధిపతి అంటే 4వ స్థానం వాడు. చతుర్థ సప్తమాధిపతి అంటే 4-7 స్థానాల వాడు గురువుగారు అయినాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు 6 సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో. పైగా ఎలా సంచారం చేస్తున్నాడు అక్కడ? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం, అనుకూలంగా ఉండేటువంటి యొక్క సంచారం గురువుది మీకు ఫిబ్రవరి నెలంతా కూడా. పైగా అక్కడ అనుకూలమైనటువంటి యొక్క క్షేత్రం గురువు గారికి, ఎందుకంటే కుంభరాశికి అధిపతి శని కాబట్టి, శని గురులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి అది కూడా ఈయనకి కొంత అనుకూలంగా ఉంటుంది. పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది. కనుకనే గురుబలం బాగా ఉంది. కనుకనే ఇందాక మీకు ఆ 3 విషయాలు కూడా బాగానే ఉంటాయి అని చెప్పింది. అందుకనే ఇప్పుడు రవి యొక్క సంచారం మనం పరిశీలన చేద్దాం. రవి ఎవరు మీకు? వ్యయాధిపతి రవి. కన్యారాశి వారికి వ్యయాధిపతి రవి కదండి, వెనకాల సింహరాశికి అధిపతి రవి. కనుక వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 13 వరకు, ఫిబ్రవరి 13, కింద నెలలో మకర సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యి ఈ నెలలో 13 వరకు కూడా మకరంలోనే సంచారం చేస్తాడు. అది తెలిసింది అందరికీ. అయితే అది ఏదైంది మీకు అంటే 5వ స్థానం అయింది. కన్యారాశి వారికి 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది న్యాయంగా రవికి శత్రుక్షేత్రం. అంతేకాదు రవిశనులు ఇద్దరికీ అంత మిత్రత్వమేం లేదు. కనుక ఆ సంచారం సామాన్యమైనటువంటి యొక్క సంచారంగా ఉంటుంది. తర్వాత 13:07 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు రవి కుంభరాశిలో. అంటే 6 సంచారం గురువుగారితో కలిసి ఇప్పుడు అక్కడ సంచారం చేయబోతూ ఉన్నాడు 6. అక్కడ అప్పుడేమిటి? శత్రుక్షయం అవుతుంది అని శాస్త్రం. కాబట్టి రవి యొక్క సంచారం 13 సామాన్యంగా ఉంటుంది. 13:07 దగ్గర నుంచి కూడా మీకు చాలా యోగ్యకరంగా ఉంటుంది అని చెప్పచ్చు. శత్రుక్షయం అవుతుందని అంతే. శత్రుక్షయం అంటే ఏమిటనమాట? మీలో ఉండేటువంటి యొక్క కామక్రోధాలు ఉంటాయి, అవి మీకు ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించి ధర్మబద్ధంగా ఈ యొక్క ధనాన్ని సంపాదించాలి అనేటువంటి యొక్క విశేషాన్ని మీకు తెలియజేస్తుంది. ఆ ప్రకారమే మంచి మార్గంలో మీరు నడవగలుగుతారు. తర్వాత సంపూర్ణ రవి ఇచ్చేటువంటిది ఇంకా మనలో ఉండేటువంటి యొక్క అవన్నీ ఎప్పుడైతే పోతాయో ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇతరులు చూసి మనం అయ్యో మనం ఇట్లాగే ఉన్నాం, వాడు బాగా అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే వాడు బట్టగా వెళ్తాడు, కానీ మనకుండేటువంటి యొక్క ఆరోగ్యంగా వస్తే చెడిపోతుంది. అంటే మనకి బీపీలు పెరుగుతాయి, టెన్షన్ షుగర్లు వస్తాయి, ఇవన్నీ కూడా దేనికి చచ్చుకోవడం? మనలో ఉండేటువంటి యొక్క ఆ క్రోధం మూలంగా కలుగుతాయి ఇవన్నీ. దాన్ని కంట్రోల్లో పెట్టిస్తాడు రవి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవే కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. కనుక ఆరోగ్యం మీకు 13 నుంచి కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీకు 1-26 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశికి అధిపతి గురువుగారు కాబట్టి, కుజగురువులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి 4 సంచారం చేసేటువంటి యొక్క కుజుడు మీకు పర్వాలేదు, బాగానే ఉంది. మిత్రక్షేత్రం కాబట్టి సంచారం చేసేది. అట్లాగే 26:12:55 అంటే ఈ నెలాఖరు సుమారుగా 26:12:55 మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. అప్పుడు ఏ విధమైనటువంటి యొక్క ప్రభావం
అన్ని రాష్ట్రం మీద ఉంటుంది అనేటువంటిది వచ్చే నెల రాశి ఫలితాల్లో చెప్పుకుందాం. ఎందుకంటే 26 అంటే ఫ్యాగెండ్ కాబట్టి వచ్చే నెల రాశి ఫలితాల్లో చెప్పుకుందాం. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రగ్రహ సంచారం, ఇప్పుడు శుక్రుడు ఎవరు మీ రాశికి? ద్వితీయ భాగ్యాధిపతి. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్రాశిలో సంచారం చేస్తున్నాడు. ధనుర్రాశిలో అంటే మీకు 4 సంచారం చేస్తూ ఉన్నాడు. అది గురువుగారి ఇల్లే. గురువుగారికి అధిపతి గురువుగారికి, ఇప్పుడు ఈ శుక్రుడికి, గురు శుక్రుడికి అంతగా పడదు. శుక్రుడి నుంచి గురువుకి పడతాడు, కానీ గురువు నుంచి శుక్రుడికి అంత సుముఖత లేదు. కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి శుక్రుడి యొక్క సంచారం మూలంగా. అందువలన స్త్రీలకి కళాకారులకి సామాన్యంగా ఉంటుంది. కాబట్టి పెద్దగా యోగదాయకమైనటువంటి సంచారం స్త్రీలకి కళాకారులకి అని చెప్పడానికి అవకాశాలు తక్కువ. అలాగే రాజ్యాధిపతి, రాశ్యాధిపతి, మీ రాశ్యాధిపతి అయినటువంటి వాడు రాజ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు, అంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అలాగే రాజ్యాధిపతి అంటే 10వ స్థానానికి అధిపతి కూడా బుధుడే. కాబట్టి రాశ్యాధిపతి, రాజ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఈయన ఎక్కడ సంచారం? ధనుర్రాశిలో నుంచి తర్వాత మకర రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 5 సంచారం చేస్తూ ఉంటాడు. 5 సంచారం చేస్తూ ఉంటాడు. పైగా 5 ఏమైంది? మకర రాశి అయింది. మకర రాశికి అధిపతి ఎవరండి? శనిగ్రహం. కాబట్టి శనిదేవుడు ఇంట్లోనే బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు. శని బుధుడు ఇద్దరు కూడా పరమమిత్రులు వాళ్ళిద్దరు. కనుక ఒక మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు. కనుక అది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది బుధగ్రహ సంచారం. దీనివల్ల మీకు వ్యాపారాలు అవన్నీ కూడా బాగానే జరుగుతాయి. విజ్ఞానకారకుడు బుధుడు అంటే వాట్ ఈజ్ వాట్ అని అనేటువంటి యొక్క విజ్ఞానాన్ని మీకు ఇవ్వగలుగుతాడు బుధుడు. చాలా సౌమ్యుడు, సౌమ్యవాది, ఎక్కువగా పరుషంగా మాట్లాడాడు. కాబట్టి అలాంటి క్వాలిటీస్ మీకు ఇవ్వబోతూ ఉన్నాడు బుధుడు. ఇప్పుడు శని సంచారం ఏ విధంగా మీ యొక్క రాశికి ఉంటుంది అని లెక్కేసుకుంటే శని 5-6 స్థానాలకి అధిపతి కన్యారాశి వాళ్ళకి. 5-6 అది ఎలా సంచారం చేస్తున్నాడు? లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేసేవాడు మనకి ఏమంత పెద్ద ఉపయోగపడతాడండి అని మనం అనుకోవచ్చు కదా. నిజమే, ఆ మాట నిజమే, సామాన్యం కూడా కాదు అని చెప్పుకోవాలి. అంటే లోహమూర్తి కాబట్టి, పైగా 5-6 స్థానాధిపతి వాడే. వాడు లోహమూర్తిగా ఉన్నాడంటే పెద్దగా ఏమి కలిసి వచ్చేటువంటిది ఏమి ఉండదు అని చెప్పాలి. కథ ఇంత చిన్న కొసమెరుపు ఉంది దీంట్లో. అది ఏమిటి? అదే కర్మం కాస్త ఆశ. ఏమిటి శని గురించిన మనకు ఆశ ఏమిటి అంటే కన్యారాశి వాళ్ళకి 5 సంచారం చేస్తూ ఉన్నాడు. 5 ఇప్పుడు కన్యారాశి వారికి 5వ స్థానానికి అధిపతి శని. అటువంటి శని వాడింట్లోనే స్వక్షేత్రంలో 5 సంచారం చేస్తూ ఉంటే, స్వక్షేత్రంలో ఎవరైనా సంచారం చేస్తూ ఉంటే ఏ గ్రహమైనా సరే అది కలిసి వస్తుంది అని చెప్పని, అది యోగదాయకమైనటువంటిదే అని చూసారు. ఇందాక మనం లోహమూర్తి కాబట్టి కొట్టేశాం ఆ క్లాస్ ప్రకారం. కానీ మళ్ళా కొంత మనం రూల్స్ని వెరిఫై చేస్తూ ఉంటే మనకి ఏం దొరికిందే అంటే 5 సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు, బాగానే ఉంటుంది అనేటువంటిది కూడా మనం చేర్చుకోవాలి. కాబట్టి పర్వాలేదు, శని యొక్క సంచారం పర్వాలేదు. అలాగే రాహు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది? రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. వృషభ రాశిలో అంటే మీ కన్యారాశికి ఏమవుతుందండి అది? అంటే 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రాహు. అక్కడ ఉచ్చలో సంచారం చేస్తూ ఉన్నాడు, కానీ లోహమూర్తిగా ఉన్నాడు. ఒకదానికోటానికి ఏదో ఒకటి లింకులు ఉంటాయి. మన సంతోషించబడినటువంటి యొక్క టైం కూడా ఎవరు పక్కన ఇంకోటి ఉంటుంది.
అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కదా, ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కదా రాహువు, మనకి ఆనందంగానే ఉంటుందిలే అని అనుకున్నంతసేపు పట్టలేదు, పక్కన లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పనని వచ్చేసింది మనకి. అందువల్ల ఏంటంటే కొద్ది గొప్ప అంతా బాగానే ఉంటుంది, ఉచ్చలో ఉన్నాడు కాబట్టి, భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగానే ఉంది, కానీ వాడు లోహమూర్తిగా ఉన్నందువలన కించిత్ జాయింట్ పెయిన్స్ అవి కూడా ఉంటాయి, కొద్ది కొద్దిగా ఉంటాయి అని చెప్పాలి. తర్వాత స్త్రీలకి కూడా కొన్ని వాళ్ళకి సంబంధం ఈయనల వారికి ఇర్రెగ్యులర్ మంత్లీ పీరియడ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, వస్తాయని అనుకోకండి తల్లిదండ్రులు, అవకాశాలు ఉంటాయి. అందువలన కాస్త ఆహార విషయాలు వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. రాహుకి దుర్గాస్తోత్రం చదువుకోండి అందరూ కూడా, అంత ఇదేం కాదు, ఎందుకంటే భాగ్యంలోనే సంచరిస్తూ ఉన్నాడు, ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కన్యారాశి వారికి అది ఎక్కువగా అననుకూలత అని చెప్పలేం, కానీ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ విషయం చెప్పాల్సి వచ్చింది. కేతు, కేతు ఇప్పుడు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృశ్చికం అంటే మీకు ఎన్నో రాశి అవుతుందండి, అది విక్రమస్థానం మూడో స్థానం అయింది, కన్యా తులా వృశ్చికం అంటే మూడో స్థానం అయింది, విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. బేషి ఇది బాగా ఉంది మీకు, కేతు యొక్క సంచారం చాలా బాగా ఉంది. అక్కడ విక్రమస్థానం, విక్రమస్థానం అంటే ఏంటండి, విక్టరీ అన్నమాట. కాబట్టి సాధారణంగా ఏ గ్రహం అయినప్పటికీ కూడా మూడవ స్థానంలో అంటే విక్రమ స్థానంలో సంచారం చేస్తే మంచి ఫలితాలను ఇస్తారు అని చెప్పని శాస్త్రం. ఆ విధంగానే మీకు ఇదిగో ఈ విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కేతువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు, సంతోషాన్ని పంచిస్తాడు. ఇది శాస్త్రం చెప్పిన విషయం, నేను చెప్తున్నది కాదు. అంటే కేతువు విక్రమస్థానంలో సంచారం చేస్తే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. ఎవరి ఎవరి యొక్క రాశి నుంచి ఎవరు రాశైనా మీరు మళ్ళీ ఆ కేతువు ఇలా తిరిగినప్పుడు మీకు కూడా మూడింటికి వస్తే ఆ రాశి వాళ్ళకి సంతోషం లభిస్తుంది, సుఖ సంతోషాలు లభిస్తాయి అని చెప్పనని శాస్త్రం చెప్పింది. కనుక ఈ కేతువు యొక్క సంచారం మూలంగా కన్యారాశి వాళ్ళకి సుఖ సంతోషములు లభిస్తాయి ఈ యొక్క ఫిబ్రవరి నెల అంతా కూడాను అనుకూలంగా ఉంది. రాహు కొంతవరకు చాలా భాగం నయంగానే ఉంది, కానీ కించిత్ అనారోగ్యం ఉంది అక్కడ, కేళ్ళ నొప్పులు అవన్నీ కూడా. ఇక్కడ కేతువు మాత్రం సంపూర్ణంగా మీకు యోగదాయకంగా ఉంది, ఆయన యొక్క సంచారం అంతా కూడాను అని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు వ్యాపారస్తులకి గురుగారు అనుగ్రహం ఉంది కాబట్టి వ్యాపారాలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఉద్యోగస్తులకి శని చాలా వాడింటూ వాడే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు. అయితే తర్వాత విద్యార్థులకి గురుబలం కాస్త బాగానే ఉంది కాబట్టి వాళ్ళు నెట్టుకొస్తారు. వ్యవసాయదారులకి కుజుడు యొక్క అనుగ్రహం, కుజానుగ్రహం ఈ నెలల్లో కూడా బాగానే ఉంది కాబట్టి వాళ్ళు వేసుకునేటువంటి యొక్క పొలంలో ఏమేమి వేసుకున్నారో తర్వాత పంట ఎలా చేతికి వస్తుంది ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నది, బాగానే ఉంటుంది. సలక స్త్రీలకి కళాకారులకి ఇందాకని చెప్పుకున్నాం, అలాగే వైద్యులకి న్యాయవాదులకి కూడా పర్వాలేదు, ఎక్కువగా అంతా యోగదాయకంగా ఉంటుంది, బాగా వారికి ధనాదాయం బాగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు, కానీ మొత్తం మీద పర్వాలేదు. చేతి ఉత్తిదారులకు కూడా పర్వాలేదు, ఉపాధ్యాయులకి కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. మాసాధిపతులు ఉత్తరా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారికి ఒకటో పాదం ఉత్తర సింహరాశిలో ఉంటుంది, రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క కన్యారాశిలో ఉంటాయి. కేతువు మాసాధిపతిగా ఉన్నాడు, అంటే ఉత్తరా నక్షత్రానికి శాస్త్రం ప్రకారం అధిపతి రవి అయినప్పటికీ కూడా ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి ఒక గ్రహం ఇన్ఛార్జ్గా ఉంటాడు, ఆయనే మాసాధిపతి, ఆ నెలకి ఇన్ఛార్జ్గా ఉంటాడు ఆయన. ఆయన కూడా మరి మనం జాగ్రత్తగా చూసుకోవాలి,
లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్స్ గారు ఉంటారని మనం చెప్పుకున్నాం కదండి చాలా మాటలు. అంటే ఆ మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళని ఒక్కొక్క జిల్లాకి ఒకరిని ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా వేస్తారు. అంటే ఆ జిల్లాలో జరిగేటువంటి యొక్క అభివృద్ధి దానందరినీ కూడా ఈ మంత్రి గారు చూస్తూ ఉంటారు. అలాగే ఎన్ని గ్రహాల గురించి మనం చెప్పుకున్నప్పటికీ కూడా నెలవారీ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఆ నెలకి ఈ నక్షత్రానికి ఎవరు మాసాధిపతిగా ఉన్నారనేది కూడా తెలుసుకుని ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆయనకి ఏదైనా కావాలంటే మనం వారి అనుగ్రహానికి పాటుపడాలి. ఉత్తర నక్షత్రం వారికి ఇప్పుడు మీరేం కేతువు మాసాధిపతిగా ఉన్నారు కాబట్టి సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి. సూర్యుడు యొక్క ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం కానీ లేదా మరి సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తర శతనామావళి చదువుకోవటం కానీ లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 మాట చక్కగా ఒక చోట కూర్చుని జపం చేసుకోవడం కానీ చేయండి. ఆ ఉత్తర నక్షత్రం వారికి అన్నీ బాగా ఉంటాయి. హస్త నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉంటాడు. శని వారికి లక్ష్మీ అష్టోత్తరాన్ని ఒకటే పనులు కొద్దిగా కాస్త బందగొడిగా సాగుతాయి శని యొక్క మాసాధిపతిత్వంలో. అందువలన లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకుని శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం ఉంది కదా, అది ఒక రేఖ పర్యాయం చదువుకోండి. చిత్త నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. చిత్త నక్షత్రానికి అధిపతే కుజుడు, ఆయనే మాసాధిపతిగా వచ్చాడు. మీ నక్షత్రాధిపతే మీ మాసాధిపతి అయినాడు ఈ యొక్క నెల ఫిబ్రవరి. ఇది మంచిది. అందువలన మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా అది చదువుకోండి. సదాబాల రూపాభి విఘ్నాద్రిహంత్రీ అవి శ్లోకాలు 33 ఉంటాయి, చక్కగా అవి చదువుకోండి, పారాయణ చేయండి. పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది, కింద యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, దాన్ని ఎన్నుకుని చక్కగా చదువుకోండి. దాంతోపాటు మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి, అన్నీ కూడా శుభంగా జరుగుతాయి. అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి.